కిలోగ్రాము మరియు గ్రాముల మధ్య సంబంధం ఈ వీడియోలో మనం బరువుల్ని కొలిచే యూనిట్లు కిలోగ్రామ్ మరియు గ్రాముల గురించి అలాగే కిలోగ్రాము మరియు గ్రాముల మధ్య సంబంధం గురించి నేర్చుకుంటాం ఈరోజు మనం ఇంటికి వెళదాం పదండి గోపాల్ ముగ్గురు పిల్లలు శ్యామ్ నీతూ మోహన్లు ఆడుకుంటున్నారు నన్ను కూడా ఊపవా బాబోయ్ నువ్వు బరువు పెరిగావు నీతూ మోహన్ కంటే కూడా ఎక్కువ బరువున్నానా అన్నయ్యా అవును మోహన్ కంటే కనీసం ఐదు కిలోల బరువు ఎక్కువ ఉంటావు అన్నయ్యా కిలో అంటే ఏంటి పద నేను నీకు వివరంగా చెబుతాను చూడు నీతూ మనం ఏదైనా వస్తువు బరువును కొలిచినప్పుడు కిలోగ్రాము గ్రాము అనే యూనిట్లను వాడతాం కిలోగ్రామ్ని మనం కిలో అని కూడా అంటాం అవునా నువ్వు వినే ఉంటావు కదా అమ్మ బజార్ నుండి ఒక కిలో టమోటాలు లేదా బంగాళదుంపులు తెస్తుంది అవునన్నయ్యా అంతేకాదు మనకి ఏవైనా వస్తువులు ఎక్కువగా కావలసి వస్తే వాటిని కిలోగ్రాముల్లో కొలుస్తారు అలాగే మనకి ఏవైనా వస్తువులు తక్కువగా కావలసి వస్తే అంటే వాటి బరువు తక్కువగా ఉంటే వాటిని గ్రాముల్లో కొలుస్తారు అలాగా అన్నయ్యా అంటే ఒక కిలో బఠానీలు రెండు వందల యాభై గ్రాముల కారం ఇలానా అంతేకాదు ఒక కిలో వెయ్యి గ్రాములకు సమానమవుతుంది గ్రాములా అవును గుర్తుందా నిన్న మనం రెండు వందల యాభై గ్రాముల జిలేబీ తెచ్చాం అవునన్నయ్యా అయితే చెప్పు ఒకవేళ మనం రెండు వందల యాభై గ్రాముల జిలేబీలు నాలుగు ప్యాకెట్లు కొంటే అప్పుడు జిలేబీలన్నిటి బరువు ఎంతవుతుంది కలిసి మొత్తం వెయ్యి గ్రాములు సరిగ్గా చెప్పావు అంతేకాదు వెయ్యి గ్రాములు ఒక కిలోకి సమానమవుతాయి అంటే మొత్తం ఒక కిలో జిలేబీ అన్నమాట అన్నయ్యా నాకు అర్థమైంది బాగా చెప్పావు అరే పిల్లలు నాన్నొచ్చారు చూడండి బండి మీద నుండి సామాన్లు దించడానికి ఆయనకి సాయం చెయ్యండి రెండు కిలోల పిండి బరువు ఎక్కువ లేక ఐదు వందల గ్రాముల రవ్వ బరువా అన్నయ్యా రవ్వది రెండు కంటే ఐదు వందలు ఎక్కువ కదా నువ్వు చెప్పింది కరెక్టే నీతు ఐదు వందలు రెండు కంటే పెద్దదే కాని నేనేమడిగాను రెండు కిలోలు ఐదు వందల గ్రాములు వాటి యూనిట్లపై దృష్టి పెట్టు య్యా ఒక కిలో అంటే వెయ్యి గ్రాములు కాబట్టి రెండు కిలోలంటే రెండు వేల గ్రాములు రెండు వేల గ్రాములు ఐదు వందల గ్రాములు ఇప్పుడు రెండిటి యూనిట్లు ఒకటి కాబట్టి పిండి బరువే ఎక్కువ ఎందుకంటే వేల గ్రాములు ఐదు వందల గ్రాములకంటే ఎక్కువ సభాష్ ఇప్పుడు ఈ రెండు కిలోల పిండి ప్యాకెట్ని ఐదు వందల గ్రాముల రవ్వ ప్యాకెట్ అంటే కిలో రవ్వ ప్యాకెట్ని ఎత్తి చూడు ప్యాకెట్ కంటే తేలిగ్గా ఉంది మీరిద్దరూ ఏం చేస్తున్నారు అన్నయ్య నాకు కిలోగ్రాము గ్రాముల గురించి చెప్తున్నాడు చాలా మంచి పని చేస్తున్నారు మరి నువ్వేం నేర్చుకున్నావు తేలిక వస్తువుల్ని మనం గ్రాముల్లో కొలుస్తాం బరువైన వాటిని కిలోగ్రాముల్లో బాగా చెప్పావు ఇప్పుడు చెప్పు రెండు కిలోల పిండి ఐదు కిలోల బియ్యం కిలో రవ్వ కిలోన్నర పంచదార బరువుల్ని కలిపితే మొత్తం బరువు ఎంతవుతుంది ప్రయత్నిస్తాను రెండు కిలోలు ఐదు కిలోల యూనిట్లు ఒకటే కాబట్టి వీటి బరువు ఏడు కిలోలు కరెక్ట్ అరకిలో రవ్వ అంటే ఐదు వందల గ్రాములు నువ్వు చాలా తెలివిగా చేస్తున్నావు కిలోన్నర పంచదార అంటే ఒక కిలో ఇంకా కిలో కాబట్టి ఒక కిలో ఐదు వందల గ్రాములు సరిగ్గా చెప్పావు ఐదు వందల గ్రాముల్ని ఒక కిలో ఐదు వందల గ్రాముల్ని కలిపితే వాటి బరువు ఒక కిలో మరియు వెయ్యి గ్రాములు రెండు కలిపితే రెండు కిలోలని మనం చెప్పవచ్చు ఎందుకంటే వెయ్యి గ్రాములు ఒక కిలోకి సమానం కదా ఇప్పుడు ఒక కిలో ప్లస్ ఒక కిలో రెండు కిలోలవుతాయి నాన్న ఏడు కిలోలు రెండు కిలోల యూనిట్లు ఒకటే కాబట్టి మనం ఈ రెండిటిని కలిపితే మొత్తం బరువు తొమ్మిది కిలోలు చాలా బాగా చెప్పేవరా నీటు ఇదేంటండి మీరు ఎందుకిన్ని చిన్న చిన్న టీ ప్యాకెట్లు తెచ్చారు కొట్టువాడి దగ్గర పెద్ద ప్యాకెట్ లేదట అందుకని నేను యాభై గ్రాముల ప్యాకెట్లు పది తీసుకువచ్చాను నీతూ పది యాభై గ్రాముల ప్యాకెట్ల మొత్తం బరువు ఎంతవుతుందో చెప్పు నేను కూడి చెప్తాను నీతూ ఇక్కడ నువ్వు యాభైని పదితో గుణించవచ్చు కూడా అవునన్నయ్యా అలా కూడా చెయ్యొచ్చు కదా యాభై ఇంటూ పది అవుతుంది అంటే గ్రాములు అమ్మా నాన్న అరకిలో టీ పొడి తీసుకొచ్చారు నా కూతురు నాకు చెప్పిందిలేరా సరే చెప్పు ఒకవేళ నేను రెండు కిలోల పిండి నుండి మూడు వందల యాభై గ్రాముల పిండితో పూరీలు చేస్తే అప్పుడు ఎంత పిండి ఉంటుంది మనం రెండు కిలోల నుండి మూడు వందల యాభై గ్రాముల్ని తీసేయాలన్నమాట అలా చేయబోయే ముందు మనమేం చూడాలి పిల్లలు మీరు వీడియోని ఆపి దీని సమాధానం కనుక్కోవచ్చు రెండు బరువుల యూనిట్లు ఒకటే ఉండాలి తల్లి నీ ఉద్దేశంలో రెండు బరువుల యూనిట్లు ఏముండాలి గ్రాముల్లో ఉంటే నేను తేలిగ్గా తీసివేయగలను రెండు కిలోలు అంటే రెండు వేల గ్రాములు అవును కరెక్ట్ ఇందులోంచి నేను మూడు వందల యాభై గ్రాముల్ని తీసివేస్తాను బాగా చెప్పావు అయితే రెండు వేల గ్రాముల్లోంచి మూడు వందల యాభై గ్రాముల్ని తీసివేస్తే మనకి పదహారు వందల యాభై వస్తుంది అప్పుడు వెయ్యి గ్రాములు ఒక కిలో కాబట్టి ఒక కిలో ఆరు వందల యాభై గ్రాముల పిండి మిగులుతుంది బాగుందమ్మా నువ్వు చాలా బాగా చెప్పావు తల్లి పిల్లలు ఈ వీడియోలో మనం బరువుల్ని కొలిచే యూనిట్లు కిలోగ్రామ్ మరియు గ్రాముల గురించి అలాగే కిలోగ్రాము మరియు గ్రాముల మధ్య సంబంధం గురించి నేర్చుకున్నాం